సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిపి గారి ఆదేశాల మేరకు ఈ రైతులకు ఆర్థికంగా నష్టం కలిగించేటటువంటి ఈ నకిలీ విత్తనాలు నకిలీ పెస్టిసైడ్స్ వీటన్నిటి మీద కూడా స్పెషల్ డ్రైవ్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నకిలీ విత్తనాలకు సంబంధించి రెండు మూడు పెద్ద కేసులు కూడా ఎస్ఓటీ అండ్ ఆర్డర్ పోలీసుల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనకి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద ఉంది. అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు జీడిమెట్ల లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిపి మనకి ఈ కల్తీ రసాయనాలని కల్తీ పురుగు మందులను తయారు చేస్తున్నటువంటి ముగ్గురు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో మోనోక్రోటోఫాస్ అదేవిధంగా గ్లైసాల్ అనేటటువంటిది ఇది తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేయడం జరిగింది. వీటిని పెద్ద మొత్తంలో సీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళకి సేంద్రీయ రసాయన ఎరువులు తయారు చేయడానికి మాత్రమే పర్మిషన్ ఉంది. వీళ్ళకి ఎలాంటి ఇనార్గానిక్ పెస్టిసైడ్స్ ని తయారు చేసేటటువంటి పర్మిషన్స్ లేవు. లేకపోయినప్పటికీ పెద్ద మొత్తంలో ఈ నకిలీ ఎరువుల్ని క్రిమిసంహారక మందుల్ని గుజరాత్ నుంచి దిగుమతి చేసుకుని వాటి మీద డిఫరెంట్ లేబుల్స్ ని ప్రింట్ చేసి రైతులను పెద్ద మొత్తంలో మోసం చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విధంగా వీళ్ళు పెద్ద మొత్తంలో రసాయనాలను తయారు చేస్తూ సరఫరా చేసి ఇక్కడి నుంచి తరలిస్తున్నటువంటి క్రమంలో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ మొత్తాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించినటువంటి మన బాలానగర్ ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ శోభన్ గారిని, అదేవిధంగా ఇన్స్పెక్టర్ రాహుల్, అదేవిధంగా అగ్రికల్చరల్ సిబ్బందిని ప్లస్ లా అండ్ ఆర్డర్ టీము పవన్ వీళ్ళందరినీ ప్లస్ ఎస్ఓటీ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. వీళ్లలో అక్యూజుడ్లో ఇద్దరు మన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి వనస్థలిపురానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఒకళ్ళు గుంటూరు డిస్టిక్ కి సంబంధించినటువంటి వాళ్ళు. ఒక 20 లక్షల వర్త్ ప్రాపర్టీ ఇస్తున్నారు. యాక్చువల్ గా దీంట్లో ఒక రసాయనం అయితే పూర్తిగా మన తెలంగాణ ప్రభుత్వం రైతుల వాడకాన్ని పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. దాన్ని కూడా వీళ్ళు లూజ్ లో డిఫరెంట్ పీపుల్ ఎవరైతే కొంచెం ఇన్నోసెంట్ గా ఉంటారో వాళ్ళకి అమ్మటం గురించి ప్లాన్ చేసుకోవటం జరిగింది. ఖచ్చితంగా వాటన్నిటి మీద మీకు మేము మన ప్రెస్ నోట్ లో గానీ అదేవిధంగా కూడా మనం వాట్సాప్ నెంబర్ షేర్ చేయడం జరుగుతుంది. మీకు అలాంటి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు పర్మిట్ చేస్తే ఖచ్చితంగా రైతులకి నష్టం కలిగించేటటువంటి ఏ చర్యను కూడా మేము స్పేర్ చేయము, ఖచ్చితంగా యాక్షన్.